డబల్ రెట్టింపు దిగుబడి వచ్చేటువంటి అవకాశం ఉంది. మామూలుగా మనకి 4-5 క్వింటాల్ కనుక అయితే ఈ నీరు కనుక క్రిటికల్ స్టేజ్ లో అయితే 8 క్వింటాల్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. అట్లానే పొగాకు కూడా రెట్టింపు దిగుబడి వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ప్రతి రైతు కూడా విధిగా ఫామ్ పాయింట్స్ తవ్వుకోవాల్సిందిగా ఈ సందర్భంగా రైతు సోదరులకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా ఈ సాయిల్ హెల్త్ కార్డ్స్ మట్టి నమూనాలు మేము ఇప్పుడే ఆల్రెడీ టేకప్ చేయడం జరిగింది. ఎంపీఓలు మీ గ్రామానికి వస్తున్నారు, అట్లానే వ్యవసాయ విస్తరణ అధికారులు వస్తున్నారు. తప్పనిసరిగా రైతులందరూ కూడా మట్టి నమూనాలు తీసుకుని పరీక్ష చేయించుకున్నట్లయితే ఆ మట్టి నమూనా యొక్క సాయిల్ హెల్త్ కార్డు చాలామంది ఒక్క పండుగకే ఉపయోగపడుతుంది అనుకుంటారు. అట్లా కాకుండా 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల వరకు కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి దాన్ని ఉపయోగించుకుని దాంట్లో ఉన్న రిజల్ట్ ఆధారంగా చాలామంది రోజున మరి నీటి ద్వారా సాగు చేసే వాటికి ఎకరానికి 30 బస్తాలు కూడా వేస్తున్నారు. ఏ పంటకైనా 10 బస్తాల నుంచి వేయవలసినటువంటి అవసరం లేదు. మరి ఈ విధంగా కనుక వేసుకున్నట్లయితే ఎరువుల మీద ఈ రోజున ప్రభుత్వము చాలా రాయితీ ఇస్తుంది. ఎక్కువ ఎరువులు వాడడం వల్ల భూమి యొక్క సారం పోగొట్టుకోవడమే కాకుండా మరి కోట్లాది రూపాయల సబ్సిడీని కూడా మనం దుర్వినియోగం చేసుకున్న వాళ్ళు అవుతాం. కాబట్టి ప్రతి రైతు కూడా విధిగా సాయిల్ హెల్త్ కార్డు ఎనాలిసిస్ ద్వారా ఎరువులు వేసుకోవాలంటే చాలామంది రైతులు దానిలో సూచించిన ఈ డిఏపి కానీ యూరియా మాత్రమే వేస్తున్నారు. అందులో సూచించినటువంటి పశువుల ఎరువులు కానీ పచ్చి రొట్టెల ఎరువులు కానీ సేంద్రియ పదార్థాలు వేయడం లేదు. కంపల్సరిగా దాంతో పాటుగా దాంట్లో సూచించినట్టుగా పచ్చి రొట్టె ఎరువులు కానీ సేంద్రియ పదార్థాలు వేసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా రైతు సోదరులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. అంతేకాకుండా ఈ అనాలసిస్ బేస్ చేసిన సూక్ష్మ పోషకాలు కూడా మేము అనాలసిస్ చేస్తున్నాం. 50% రాయితీపై జింకు జిప్సం బోరాన్ని కూడా ఇస్తున్నాము. ముఖ్యంగా ఈ జిప్సం ఈ శనగకు కూడా చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి రైతు సోదరులందరూ కూడా వీటిని ఉపయోగించుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం. ఈ సంవత్సరం ముందుగానే ప్రతి మండలంలో కూడా ఇవన్నీ కూడా విత్తనాలతో పాటు ఇవ్వడానికి మేము ఏర్పాటు చేసుకున్నాం. కాబట్టి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా రైతు సోదరులందరికీ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ సార్. తదుపరి స్మార్ట్ విలేజ్ స్మార్ట్ వాట్ సంబంధించి మేడం, ఈ విలేజ్